మదర్ తెరిసా 110వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా కనిగిరి పాలమూరు పట్టణంలో స్థానిక స్వయం కృషి సేవా సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, యాదాల వెంకటసాయి కిరణ్లు పాల్గొన్నారు. మదర్ తెరిసా చిత్రపటానికి వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, యాదాల వెంకటసాయి కిరణ్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ, మదర్ తెరిసా మాసిడోనియా దేశానికి చెందిన వ్యక్తి అయినా భారత పౌరసత్వం పొంది 1950వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే స్వచ్ఛంద సంస్థను కోల్కతాలో స్థాపించి 45 సంవత్సరాల పాటు చారిటీ ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచంలోనే ఇతర దేశాలలో కూడా ఆమె మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు పరిచర్యలు చేశారన్నారు. ఆమె సేవలను గుర్తించి 1979వ సంవత్సరంలో ప్రపంచ శాంతి పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా 1980వ సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే ఎస్కెట్ అనుకూల ఎంపీటీసీ గట్ల శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే కనిగిరి మైనారిటీ కన్వీనర్ రాజభాష గారికి, మండల దీక్ష నాయకులు చెనిక్ల శ్రీనివాస గారికి, అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్ గోవింద సార్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన సభ్యులు శ్రేయ ప్రాసులు, అలాగే ఒకట ఎంపీటీసీ రాఘవేంద్ర గారికి, అందరూ కూడా సీనియర్ నాయకులు శ్రీనివాస గారికి, నాయర గారికి, మోషా గారికి, అందరూ కూడా చంద్ర గారికి. అంటే ఈరోజు మనం మదర్ తెరిసా గారిని ఈరోజు ఎందుకు గుర్తు పెట్టుకున్నామంటే ఆమె చేసిన సేవలకు గుర్తుగా మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ జయంతి సందర్భం వరకు ఈ నివాళులు అర్పించాము. చిన్న వయసులో అమ్మ యూరోపియన్ కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చారు. కలకత్తా అంటే చాలా వేదలు ఉండే ఒక పెద్ద పట్టణం కలకత్తా అంటే. అలాంటి పట్టణంలో చాలా అనాథ పిల్లలను చేరదీసి ఆమె ఎంతో సేవలు అందించారు. మదర్ తెరిసా అంటే ఆమె పేరు తెరిసా. మదర్ అనే ఎందుకు ఆమె పేరు జత చేశారంటే ఒక తల్లి లాంటి తల్లిలాగా సేవలు చేశారు ఆమె. ఒక విధంగా చెప్పాలంటే తల్లి కంటే ఎక్కువ సేవలు చేశారు కాబట్టి ఆమెకి 1979వ సంవత్సరంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. అలాగే మన భారతదేశంలో అత్యుత్తమ పురస్కారం అయినటువంటి భారతరత్న కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆమె చేసిన సేవలు మరవరాని